ఇప్పుడు మీరు అన్నారు సోషల్ మీడియా ద్వారా మనకి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ బయటకు వస్తున్నాయి ఇప్పుడు మున్పటి కంటే మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియాకి రెండు ఫేసెస్ ఉన్నాయి సో దాని ప్రభావం యువత పైన ఎట్లుందంటారు మామూలుగా కొన్ని మనము ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ట్రోలింగ్ గురా గురి కావాల్సి వస్తుంది ముఖ్యంగా సెలబ్రిటీస్ మీ ఇలాంటి సెలబ్రిటీస్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అట్లా బాధపడే వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతకి నేను ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా ఈ ఫోన్ మరియు టీవీ గురించి చెప్తాను అది ఏంటంటే మనము ఆ ఫోన్ యూజ్ చేయాలి యూజ్ చేయొచ్చు కానీ ఫోన్ అండ్ టీవీ జీవితంలో ఒక భాగం మాత్రమే ఫోనే జీవితం కాదు సో మనము దానికి ఒక పర్టికులర్ టైం సెట్ చేసుకొని ఒక దానికి గుడ్ యూజెస్ కూడా ఉంటాయి బ్యాడ్ యూజెస్ కూడా ఉంటాయి సో మంచి విషయాల గురించి మంచి తెలుసుకోవడానికి మనం దానికి యూజ్ చేయాలి కానీ ఒక అంటే ఒక ఎలాగైతే మనం సైబర్ క్రైమ్ కూడా చూడొచ్చు మళ్ళీ ట్రోలింగ్ లాంటివి కూడా ఉన్నాయి అలాంటి అలాంటి విషయాల వెనకాల టైం వేస్ట్ చేయకుండా ఏదైతే ప్రొడక్టివ్ థింగ్స్ ఉన్నాయి దాని మీద వర్కౌట్ చేస్తే అది బాగుంటుంది అనేది నేను ఎప్పుడు యువతకు చెప్తూనే ఉంటాను